పెడితే క్రాస్ ఓటింగ్ జరుగుద్దని వీళ్ళకి భయం వేసింది. క్రాస్ ఓటింగ్ జరిగితే స్పీకర్ ప్లేస్లో బీజేపీ వాడు వచ్చి కూర్చుంటే వీళ్ళది ప్రభుత్వం అయితే ఎట్టుంటుంది అసలు అక్కడ సిచ్యువేషన్. అందుకని గవర్నర్ పేరు చెప్పి ఇప్పటిదాకా ఆపేశారు, స్పీకర్ ఎన్నిక కూడా జరగల. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కథ మీద నడుస్తుంది. ఇప్పుడు అదో పెద్ద సమస్య. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 37 వస్తేనేమో శివసేన జీలుతుంది, అప్పుడు శివసేనకి అధ్యక్షుడు ఇతనవుతాడు, షిండే అవుతాడు. ఇంకోటి దాకరే ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ అతను, కాబట్టి అతని వ్యాలిడ్ కాదు ఓటు ఇక్కడ. శాసనసభ పక్ష నాయకుడికి ఇతనే అవుతాడు. ఇప్పుడు చౌదరిని పెట్టారు తీసుకుని, అతని బదులు ఇతనే అవుతాడు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు అనర్హత వేటేయచ్చు అంటే, ఆల్రెడీ చౌదరి ఏదో రాయబారాలు కూడా నడిచాయి, గంట సేపు భేటీ అయ్యారు, అదే ఉద్దవ్ థాకరే పంపించారు అనేది కూడా. అంటే ఏం జరిగింది, దాని వల్ల కులికి రాలేదా? బేసిక్ గా వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు వచ్చేసే చూసుకుంటారు అనేటువంటిది. వెళ్ళేటువంటి వాడు అంత పిచ్చోడిగా ఉంటాడా? మనకి ఇక్కడ మన కళ్ళు ఎదురుకుండా జరిగిన రాజకీయాలను ఒక తేడా ఉంది. సింధియా బయటకు వచ్చేసి నిలబడ్డాడు, వీళ్ళు గట్టి దెబ్బ వేసినా కూడా నిలబడటం మూలంగా వాళ్ళకి రాజీనామాలు చేసినే తీసుకుంది బీజేపీ. రాజీనామాలు చేయించి వాళ్ళతో ఎన్నికల్లో పెడితే 7 ఓడిపోయారు, కానీ ఫుల్ మెజారిటీ వచ్చేసింది బీజేపీ. సింధియా కేంద్ర మంత్రి పదవి వచ్చింది, వాళ్ళ కీలకమైనటువంటి బాధ్యతలు ఇస్తున్నారు. అదే టైంలో పైలట్ ఎదురు తిరిగాడు రాజస్థాన్, కానీ ఇట్లా మాటలు విన్నాడు మధ్యలో సంప్రదింపులకి. వినగానే ఆయన బతికేమైంది, వాళ్ళ సస్పెండెడ్ లీడర్, ఎమ్మెల్యేగానే ఉంటాడు, సస్పెన్షన్లో ఉంటాడు. అంటే ఆయనకి ఏ పదవి ఇవ్వదు పార్టీ. ఆయన తరపున వచ్చిన వాళ్ళకి ఇద్దరు ముగ్గురిని డిస్మిస్ కూడా చేసి పడేశాడు. ఓవరాల్గా వాళ్ళందరినీ ఎదవలని చేసి ఆడుకుంటున్నాడు అక్కడ గెహ్లాట్. అట్లాగైపోద్ది, ఇవాళ వెనక్కి వచ్చితే అటు ఇటు కాకుండా పోతారు. కానీ ఇక్కడ అంటే అంతర్గతంగా ఏం జరుగుతుందనేది బయటికి రావట్లేదు. కానీ షిండే లక్ష్యం ఏంటి అనేది, ఇక్కడ ఒకవేళ ఒక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మీకు సిద్ధం అంటే ఈ ఎమ్మెల్యేలు తీసుకుని ఆయన డ్రాప్ అవుతారా, లేదంటే బీజేపీతో కలిసి షిండే వేస్తున్న స్కెచ్ ఇది అనుకోవాలి? ఇక్కడ రెండు కోణాలు ఉన్నది. షిండే అంటే ఇక్కడ బీజేపీ సహకారం